కీర్తి హల్లెలూయా గానం యేసు నామం మధురమిదే నిత్యము స్తోత్రము అగనునికే స్తుతి స్తుతి శ్రీ యేసు నామం సజీవ నామము జీవనామం అని నామముల కన్నా పైనామము ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రతి నాలుక మోకాలు ఒప్పుకొని అట్టి నామమునకు లోబడతది. సంతోషంగా చప్పట్లు కొడుతూ స్తుతి స్తుతి శ్రీ యేసు నామం స్తుతి స్తుతి సజీవ నామం స్తుతి స్తుతి ఉజీవ నామం ఈ స్తోత్రము మా క్రీస్తుకే కీర్తి హల్లెలూయా కీర్తి హల్లెలూయా మన గానము మన స్తోత్రము మన సమస్తము ఆయనకే. ఇట్టి ఆరాధనకు ఆయన యోగ్యుడు అర్హుడు గనక. యోగ్యుడవు నీవే, యోగ్యుడవు నీవే. నీ స్వరక్తమిచ్చి కొన్నావు నన్ను, యోగ్యుడవు నీవే. యోగ్యుడవు నీవే, యోగ్యుడవు నీవే. ప్రతి ఒక్కరూ యోగ్యుడవు నీవే. యోగ్యుడవు నీవే, యోగ్యుడవు నీవే. ప్రతి వంశము ప్రతి భాష ప్రతి జనము నీ ఎదుట సాగిలపడును. ప్రతి వంశము ప్రతి భాష ప్రతి జనము నీ ఎదుట సాగిలపడును. నీ స్వరక్తమిచ్చి కొన్నావు నన్ను, యోగ్యుడవు నీవే. ప్రభు యోగ్యుడవు నీవే.
ప్రియ సహోదరుడ సహోదరి సంగమా, ఆరాధింపబడవలసిన ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒక్కడే, నిజమైన దేవుడు ఆయన ఒక్కడే. అనేక మందికి సత్యం తెలుసు ఇక్కడికి వచ్చిన వారికి. అట్టి వారము అట్టి దేవుణ్ణి మన జీవితంలో కలిగి ఉన్నాం కనుక అన్నిటికంటే మించి ఆయనను పూజించుట, ఆయనను ఆరాధించుట, అనగా ఆయనకి సంపూర్ణంగా లోబడుట, ఆయనను గణపరచుట, మన జీవితాల ద్వారా ఆయన మహిమను ఇతరులకు కనపరచుట అది ప్రాముఖ్యం. ఓన్లీ గాడ్ ఈస్ వర్ది ఆఫ్ వర్షిప్ అండ్ మోస్ట్ ఆఫ్ అస్ నో ఇట్ హు ఆర్ కమింగ్ హియర్ దట్ హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ ట్రూ గాడ్. దెన్ అవర్ లైఫ్ షుడ్ బి అ లైఫ్ ఆఫ్ వర్షిపర్స్. అంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను కొనియాడుట, ఆయన హెచ్చించుట, అది ఆరాధన యొక్క భావం. ఆయన మన కోసం చేసింది కాదు, ఆయన ఏమై ఉన్నాడో ఆయన గుణాతిశయం పోయింది ఆయనను కీర్తించుట. స్తుతుల మీద ఆసీనుడా, మా ఈ స్థుతులందుకో యేసురాజా. ఆరాధన నీకే ప్రభు, మా ఈ ఆరాధన. స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకో నా యేసు రాజా. ప్రతివారం సంతోషంగా స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకో జీవితంలో మీరేమై ఉన్నారో దాన్ని బట్టి మీకున్న సమస్తమైన గుణాతిశయములను బట్టి వాటిని ప్రభు మా జీవితంలో అనేక మార్లు మీరు కనపరుస్తున్న రీతిని బట్టి మిమ్మల్ని కీర్తిస్తున్నాం, కొనియాడుతున్నాం. ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ, మరణము నన్ను దాటిపోవాలని మరణించితివా నా బదులుగా. వందనము వందనము వందనము. వి ఆర్ ఎవర్ ఇండెటెడ్ టు దిస్ గాడ్ బికాస్ హీ లవ్డ్ అస్ ఫస్ట్. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని వెతికి రక్షించాడు. తర్వాత మనం ఆయన ప్రేమించడం ప్రారంభించాం, ఆయన తెలుసుకున్న తర్వాత. అట్టి ప్రేమకు మన శిరము వంచి మన జీవితాలు సమర్పించుకొని ఆయన హృదయపూర్వక వందనాలు చెల్లిద్దాం. వందనము 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 యేసయ్యకే వందనము వందనము
పోవాలని మరణించితివే నా బదులుగా మరణము నన్ను దాటి పోవాలని మరణించితివే నా బదులుగా వారిని అంతం వరకు ప్రేమిస్తున్నాను ఆయన చెప్పారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దట్ ఈస్ ద జనరల్ లవ్ దట్ గాడ్ హ్యాస్ టువర్డ్స్ దిస్ ఎంటైర్ వరల్డ్, ద వరల్డ్ దట్ హీ క్రియేటెడ్. ఈ లోకమును సృష్టించి ఈ లోకంలోకి వస్తున్న ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అది ఆయనలోని గుణాశయము గుణగణం. అయితే ఎప్పుడైతే మన జీవితాలు మనం ఆయనకి సమర్పించామో అట్టి వారిని ఆయన అంతవరకు ప్రేమిస్తున్నారు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అండ్ హి లవ్డ్ హిస్ వెరీ ఓన్ టు ద వెరీ ఎండ్. ఎంతమంది అయితే ఇక్కడ తమ జీవితాలను ప్రభువుకు సమర్పించారో అట్టి వారందరినీ ఆయన అంతవరకు ప్రేమిస్తున్నారు. ఆ గుంపులోకి ప్రతి ఒక్కరు రావాలి. ఈ చివరి పాటను పాడి దేవుని మెల్లని స్వరమును వినడానికి మనల్ని మనం సంపూర్ణంగా సిద్ధపరచుకొని సమర్పించుకుందాం. ఇతర విషయాలు మీ మనసు నుంచి తీసేసేయండి. వేటి గురించి కంగారు పడొద్దు, గాబరా పడొద్దు, దిగులు పడొద్దు. దేవుని ప్రశస్తమైన సన్నిధికి మీరు వచ్చారు. ఇక్కడ నెమ్మది ఉంది, ఇక్కడ నిశ్చయత ఉన్నది, ఇక్కడ సమస్తం దొరుకుతుంది. ఆయన కుడి హస్తంలో మన కోసం సమస్తం దాచబడి ఉన్నది. అండ్ యు అండ్ ఐ నీడ్ టు టేక్ ఇట్ వెన్ వి కమ్ టు హిమ్. ప్రొవైడెడ్ వీ హ్యావ్ సంథింగ్ టు టేక్. ఇఫ్ అవర్ లైఫ్స్ ఆర్ టోటలీ ఫుల్ ఆల్రెడీ, దెన్ యూ కాంట్ రిసీవ్ ఎనీథింగ్. మన జీవితాలు అనేక వాటి చేత నింపబడితే మనం దేవుని నుంచి పొందగలగడానికి ఏమీ ఉండదు. కానీ అనవసరమైన మనం తీసేస్తే దేవుని నుంచి పొందగలిగిన అనేకములు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు టేక్ అవుట్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ గుడ్ ఇన్ అవర్ లైఫ్స్ దట్ ఆర్ స్టాండింగ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి మనకి మధ్యన ఉన్న వాటిని మనం తొలగిస్తే, తీసేస్తే, పడేస్తే దేవుడు మనకు దయచేయాలనుకుంటున్న శ్రేష్టమైన అనేకములు మనం పొందడానికి అవకాశం ఉన్నది. నీ కృప చాలును, నీ ప్రేమ చాలును, నీవు నాకు తోడుంటే చాలును యేసు. ఈ చివరి పాటను పాడి దేవుని మెల్లని స్వరమును వినడానికి మనల్ని మనం మరొక పర్యాయం సంపూర్ణంగా సమర్పించుకుందాం. నీ కృప చాలును, నీ ప్రేమ చాలును, నీవు నాకు తోడుంటే చాలును యేసు. నీ కృప చాలును, నీ ప్రేమ చాలును, నీవు నాకు తోడుంటే చాలును యేసు. నీవు లేని జీవితం అంధకార బంధురం, నీవు లేని జీవితం అంధకార బంధురం, నీవు నాకు తోడుంటే చాలును యేసు.
నాకు తోడుండి చాలును యేసు.